ఈనాటి మన ధ్యాన భాగం కొరకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈనాటి మన ధ్యానాంశం నోవహు యొక్క విశ్వాస జీవితం. ప్రియమైన సోదరి సోదరుడా, చదవబడినటువంటి వాక్య భాగంలో నోవహును గురించి వ్రాయబడినటువంటి సంగతులను మనం చూడగలుగుతూ ఉన్నాం. నోవహు పాత నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే నోవహు పేరు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. నోవహు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హెబ్రీ గ్రంథకర్త అపోస్టిల్ అయినటువంటి పౌలు నోవహు పేరు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంతేకాదు పేతురు కూడా తన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం నుంచి నోవహు పేరు ప్రస్తావిస్తూ అక్కడ సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నోవహు పేరు ప్రస్తావించబడడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడ దినాల గురించి జ్ఞాపకం చేస్తూ నోవహు దినాల వలె ప్రభు యొక్క రాకడ దినాలు కూడా ఉంటాయని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాయి నోవహు దినాలు? 38వ వచనంలో, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే వారు తింటూ ఉన్నారంట, త్రాగుతున్నారంట, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారంట, జల ప్రళయం వచ్చి వారిని కొట్టుకుని పోయే వరకు ఆ సంగతి వారు తెలియక ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే అంతగా వారు మునిగిపోయారు. ప్రభువారు చెప్పారు మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. అవును, ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే ఆనాటి నోవా దినాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజున పరిస్థితులు కూడా అలాగ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, త్రాగుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ లోక సంబంధం అనేటువంటి సంతోషాలకి వారు ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. జనాలు మునిగిపోయారు. అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో నోవహు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా నోవహును మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ నోవహు గురించినటువంటి కుటుంబ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తుల్లో అత్యధికమైన సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి మెతూషల 969 సంవత్సరాలు జీవించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ మెతూషల యొక్క మనవడుగా నోవహును గురించి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు భూమి మీద ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చూడకుండా వారు ఈ భూమి మీద నుంచి కొనిపోబడ్డారు, హనోకు ఏలియా. ఈ హనోకు యొక్క ముని మనమడు నోవాహు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. నోవాహు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది. ఆదికాండంలో నోవాహు యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఆదికాండము 5వ అధ్యాయంలో నోవాహు యొక్క పుట్టుక గురించి, 6వ అధ్యాయంలో నోవాహు దినాలు ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితుల గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ రోజున మన పాఠంలో నోవాహు యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు పేరు మనం చూడగలుగుతూ ఉన్నాం. 11వ అధ్యాయం అనేది విశ్వాస వీరుల యొక్క జాబితాగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి దేవుని కొరకు బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించినటువంటి వ్యక్తుల పేర్లు
ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాము. నోవహు పేరు కూడా ఆ విశ్వాస వీరుల పట్టికలో వ్రాయబడడం మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో నోవహు యొక్క విశ్వాస జీవితంలో నుంచి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 4 విషయాలు ఈ 7వ వచనంలో వ్రాయబడడం మనం చూస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి అని మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట, విశ్వాస జీవితంలో ఆలోచన చేసినట్లయితే విశ్వాస జీవితం జీవించడం అనేది అది సులువైనటువంటి విషయం కాదు, అది కష్టమే. ఎందుకంటే విశ్వాసానికి అర్థాన్ని 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాసం అంటే ప్రస్తుతం మనకి కంటికి కనబడినటువంటి దానిని నమ్మడం, అదృశ్యమైనవి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, ఎప్పుడో జరగబోయేటువంటి దాన్ని ముందుగా చూడగలగడం, అది విశ్వాసం. ఈరోజున చాలామంది విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ నిజమైనటువంటి విశ్వాసులు ఎంతమంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ నోవహు యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే అసలు మనం విశ్వాసులు ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. విశ్వాస జీవితం జీవించడం అంటే అది అంత సులువైంది కాదు. హబక్కుకు అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అని. అవును, దేవుని నమ్మినటువంటి బిడ్డలు విశ్వాసం ద్వారా జీవిస్తారు. ప్రియమైన సోదరి సోదరుడా, నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? నోవహు విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. దేవుని చేత హెచ్చరింపబడి అని మనం చూస్తూ ఉన్నాం. దేని గురించి హెచ్చరింపబడ్డాడంట? అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. నోవహు జీవితంలో అంతవరకు ఎప్పుడు చూడలేదు, గతంలో కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణకి జలప్రళయం, నోవహు అప్పటి వరకు జలప్రళయాన్ని చూడలేదు. జలప్రళయం అంటే ఎలా ఉంటుందో నోవహుకు తెలియదు, కానీ దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు, విశ్వసించాడు. ఓడను కట్టమన్నాడు, ఒక పెద్ద ఓడను కట్టమన్నాడు. ఆ ఓడ కూడా అటువంటి పెద్ద ఓడ నిర్మించినటువంటి దాఖలాలు లేవు. అయినా సరే నోవహు విశ్వసించి ఆ ఓడను కట్టినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి విశ్వాసం అనేది మన చేత కష్టపడి పనిచేస్తుందని అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. మన విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు నిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నోవహు కూడా ఆ విధంగా నిందల్ని, అవమానాన్ని ఎదుర్కొన్నాడు. జలప్రళయాన్ని గురించి చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకున్నారు. ఇప్పటి వరకు అటువంటి సంభవించలేదు, ఏంటి నువ్వు కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి ప్రజలు అవమానించినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా ఒక పెద్ద ఓడను కడుతూ ఉన్నప్పుడు బహుశా అనేకులు సహాయాన్ని కోరుంటాడు. ఎందుకయ్యా నీకు ఇంత పెద్ద ఓడ అని చెప్పేసి వారు అవమానించి ఉండొచ్చు. అవును, విశ్వాస జీవితంలో మనం జీవిస్తూ ఉంటే కొన్నిసార్లు కష్టాలని, శ్రమల్ని, అవమానాన్ని, నిందలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కొంతమంది వారి విశ్వాసంలో నుంచి తొలగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. యేసుప్రభు వారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచితే మీ జీవితం పూల పాన్పులాగా ఉంటుంది అని అనుకోవద్దని చెప్పాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రియ సోదరి సోదరా, ప్రభువు నమ్ముకున్నందుకు నీవు హింసించబడుతున్నావా, శ్రమ పడుతున్నావా, అవమానించబడుతున్నావా, నిందలు ఎదుర్కొంటున్నావా? భయపడద్దు, దిగులు పడద్దు. ఇదిగో నోవహుని నువ్వు మాదిరిగా పెట్టుకో. నోవహు విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. కారణం ఏంటంటే కష్టతరమైన పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆనాటి ప్రజలు కూడా ఎవరూ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు. అందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. జలప్రళయం వచ్చింది అనే విషయం కూడా వారు కొట్టుకుని పోయే వరకు తెలియలేదంట.
అంత భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఈ నోవహు. రెండవదిగా మనం గమనించినట్లయితే 7వ వచనంలో భయభక్తులు గలవాడై అని వ్రాయబడింది. విశ్వాస జీవితం అనేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. మొదటి భాగంలో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్న విశ్వాసం అనేది కొన్ని కష్టాలను ఎదుర్కోవడానికి అనుమతిస్తుంది. అంత సులువైనటువంటి విషయం కాదు విశ్వాసంతో జీవించడం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము నోవహు యొక్క విశ్వాస జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటే నోవహు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాము నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే భయభక్తులు లేనివారుగా ఉన్నారు. వావి వరుసలు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తిండికి త్రాగుడికి పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వడం, ఇదే వారి యొక్క జీవితంగా వారు జీవిస్తూ ఉన్నారు. అయితే నోవహు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంటి దేవుని యందు భయభక్తులు అంటే? దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట చెడుతనమును అసహించుకొనుటయే. ఏది భయభక్తులు కలిగి ఉండడం అంటే? చెడుతనాన్ని అసహించుకోవడం. అదే నాలో ప్రజలు చెడిపోయారు. ఎంత చెడిపోయారంటే మనుషులను చేసినటువంటి దేవుడే ఎందుకు చేశాను వీళ్ళని అని పశ్చాత్తాపడ్డాడంట. వీళ్ళందరినీ కూడా భూమితో పాటు నేను నాశనం చేస్తాను అని అనుకున్నాడంట. అంటే ఎంత చెడిపోయారో ప్రజలు మనం అర్థం చేసుకోవచ్చు. చెడిపోయినటువంటి సమాజంలో జీవిస్తున్నటువంటి నోవహు చెడుతనాన్ని అసహించుకున్నాడు. ప్రియా సోదరి సోదరుడా, నీవు కూడా చెడిపోయినటువంటి లోకంలో నీవు ఉన్నావు. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలి. ఈ రోజున ప్రజలు జూదానికి, వ్యభిచారానికి, లంచగొండితనానికి, ఈ భయంకరమైనటువంటి వ్యసనాలకి లోనైనటువంటి పరిస్థితుల్లో మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డగా ఒక విశ్వాసిగా వీటన్నిటిని నువ్వు అసహించుకోవాలి. చెడుతనమును అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది పోల్చుకుంటూ ఉంటారు, ఇతరులతో వారి భక్తిని పోల్చుకుంటారు, ఇతరులతో వారి భయాన్ని పోల్చుకుంటారు. వాళ్ళకన్నా నేను బెటరే అని అనుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఇతరులతో పోల్చుకుని భక్తి చేయడం అది వాక్యానుసారం కాదు. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. మా ఇంట్లో వాళ్ళు ఎవరు చేయట్లేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి అని అనుకోకూడదు భక్తి. లేకపోతే నా స్నేహితులు ఎవరు ప్రభువు నమ్ముకోలేదు కాబట్టి నేను ఎందుకు నమ్ముకోవాలి అని అనుకోవద్దు. నీ మట్టుకు నీవు. ఈ రోజున సొలొమోను, ప్రసంగి గ్రంథాన్ని వ్రాసినటువంటి సొలొమోను జీవితంలో అనుభవించవలసిందంతా అనుభవించాడు. తను కోరుకున్నవన్నీ అనుభవించాడు. ప్రసంగి గ్రంథంలో అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఇది వ్యర్థం 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 అని చెప్పి వ్రాసుకుంటూ వచ్చాడు. అయితే ప్రసంగి గ్రంథం చివరి భాగంలో కంక్లూజన్లో ఒక మాట అంటాడు, 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి, కోటాను కోట్ల మానవాళికి ఒకటే ఒక విధి. అదేంటంటే, నేనంతా రీసెర్చ్ చేసి నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మూడవదిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, మొదటిగా అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. విశ్వాస జీవితం జీవించడం అనేది అది అంత సులువైంది కాదు. ఎందుకంటే మనం వేసే అడుగు ప్రస్తుతం అది కంటికి కనబడింది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము విశ్వాస జీవితం అంటే భయభక్తులు కలిగి జీవించడం. మూడవదిగా మనం గమనించినట్లయితే
తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఇంటి వారిని రక్షించుకున్నాడు ఓడను సిద్ధం చేసి. అసలు అనేకులకు చెప్పాడు ఆ రక్షణ వార్త, కానీ ఎవరు నమ్మలేదు. అలాగని ఫెయిల్ అవ్వలేదు, తన ఇంటి వారిని రక్షించుకోగలిగాడు. నోవాహు తయారు చేసినటువంటి ఆ ఓడలోనికి నోవాహు తన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్రు వారు ఓడలో ప్రవేశించి ఆ జలప్రళయం నుంచి నాశనం నుంచి తప్పించబడ్డారు. ప్రియా సోదరి సోదరుడా, మరి నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు, నువ్వు ఒక్కడవే తెలుసుకుంటే సరిపోయిందా? నీ భార్య సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? ఓ సోదరి నీ భర్త సంగతి ఏంటి? వారందరూ కూడా రక్షించబడాలనేది దేవుని సంకల్పం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే, అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండెను. ఒక విశ్వాసి తను రక్షించబడిన తర్వాత తన ఇంటి వారిని కూడా రక్షణలోనికి నడిపించాలి. లేకపోతే ఆ వ్యక్తి స్వకీయులనే పట్టించుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడని పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వదిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. పరలోక రాజ్యానికి నిత్యము నీతి నివసించేటువంటి ఆ నీతి సామ్రాజ్యానికి వారసుడిగా ఉంటాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ విశ్వాసం అంటే మనం ఆ నీతికి వారసులుగా ఉండాలని, ఆ మోక్షానికి వారసులుగా ఉండాలని, పరలోకానికి వారసులుగా ఉండాలని. మనందరినీ కూడా ఆయనతో పాటు ఉంచుకోవాలని ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన వెళ్ళిపోతే ఒక మాట చెప్పాడు, మీ కొరకు నేను నివాసాలను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, మీరు నాతో పాటు ఉండినట్లు నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. అవును, ఈ రాకడ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. పరిస్థితులు నోవాహు దినాల్లో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి. కాబట్టి నోవాహు వలె నీవు కూడా విశ్వాసంతో కష్టమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ భయభక్తులు కలిగి నీ ఇంటి వాళ్ళందరినీ కూడా నీవు రక్షించుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము నీతికి వారసులుగా ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు మనం సంతోషిస్తాం, స్తుతిస్తామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటు రీతిగా విశ్వాసంలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.